బెంగళూరులో రాజకీయ వేడి రాజుకుంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇంటి దగ్గర టెన్షన్ నెలకొంది. సీఎం ఇంటి ముట్టడికి బీజేపీ ప్రయత్నించింది. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. కేకే గోస్ట్ హౌస్ నుంచి సీఎం ఇంటి వరకు బీజేపీ ర్యాలీ నిర్వహించింది. అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నేతలను మధ్యలోనే అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. మూడా స్కామ్ లో సీఎం సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సిద్ధరామయ్య రాజీనామాకు డిమాండ్ చేస్తుంది బీజేపీ. ఇసుక బ్రేకింగ్ చూస్తున్నాం. బెంగళూరులో రాజకీయ వేడి రాజుకుంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇంటి దగ్గర టెన్షన్ నెలకొంది. సీఎం ఇంటి ముట్టడికి బీజేపీ ప్రయత్నించింది. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. కేకే గెస్ట్ హౌస్ నుంచి సీఎం ఇంటి వరకు బీజేపీ ర్యాలీ నిర్వహించింది. అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నేతలను మధ్యలోనే అడ్డుకుని అరెస్టు కూడా చేశారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. మూడా స్కామ్ లో సీఎం సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సిద్ధరామయ్య రాజీనామాకు డిమాండ్ చేస్తుంది బీజేపీ. రాజీనామా కొట్టబేకు ముఖ్యమంత్రి ఇసుక బెంగళూరులో రాజకీయ వేడి రాజుకుంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇంటి దగ్గర టెన్షన్ నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సుందర్ గుడ్ ఆఫ్టర్నూన్. మూడా మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్న స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన వేసినటువంటి పిటిషన్ ని కర్ణాటక హైకోర్టు కూడా తిరస్కరించడం జరిగింది. కోర్టు తీర్పు తర్వాత సిద్ధరామయ్య కూడా మాట్లాడడం జరిగింది. ఎట్లాంటి విచారణకైనా వెనకాడను, న్యాయ నిపుణులతో చర్చిస్తాము అని కూడా సిద్ధరామయ్య చెప్పడం జరిగింది. అయితే ఆయన వేసినటువంటి రిట్ పిటిషన్ పైన హైకోర్టు తీర్పునిచ్చింది. మన ప్రాసిక్యూషన్ ని గవర్నర్ ఆమోదించారు. నేను హైకోర్టులో దానిపై ప్రశ్నలు ఖచ్చితంగా లేవనెత్తుతానంటూ కూడా ఇప్పటికీ సిద్ధరామయ్య చెప్పడం జరిగింది. ఇట్లాంటి టైంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్ మంత్రులు నేతలందరూ కూడా కొంతవరకు సిద్ధరామయ్యకు అండగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి తప్పేం లేదని, విచారణ తర్వాత కూడా ఆయన క్లీన్ గా ఉంటారు అంటూ కూడా ఉప ముఖ్యమంత్రి ఇప్పటికే డీకే శివకుమార్ కూడా స్పష్టం చేయడం జరిగింది. పిటిషన్ తిరస్కరణకు గురవడంతో సీఎం, డిప్యూటీ సీఎం శివకుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా సీఎం అధికారిక నివాసానికి సమావేశమై ముఖ్యమంత్రితో చర్చించడం కూడా జరిగింది. సీఎం కు ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అవకాశాలు ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న ఇప్పుడు ఒకటి మాత్రం కనిపిస్తోంది. అయితే ఇట్లాంటి నేపథ్యంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు, రాజీనామా చేయాలంటూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా సీఎం ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులంతా కూడా వాళ్ళని చెదరగొడుతున్నారు. ఎక్కడ అక్కడ తోపులాట కూడా చాలా తీవ్రంగా జరుగుతోంది. ఇట్ల నేపథ్యంలో అందరినీ కూడా పోలీసు వాహనాల్లో అక్కడి నుంచి అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. ఇంకొక వైపు సిద్ధరామయ్య ఇంటికి కర్ణాటక బీజేపీ మొత్తం కూడా తరలి వస్తోంది. అందరూ కూడా అక్కడ సీఎం ఇంటిని ముట్టడించడానికి వాళ్ళంతా కూడా తరలి వస్తున్నారు. బీజేపీ శ్రేణులు అంతా కూడా. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమిటి అన్నది కూడా ఒక ప్రశ్న కనిపిస్తోంది. సో ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉందని ముఖ్యమంత్రికి. సో ఈ తీర్పు పరిమితో కాదు, ఇంకా హయ్యర్ లెవెల్ కి హయ్యర్ కోర్టు కూడా వెళ్ళడానికి ఒక పర్మిషన్ మాత్రం ఉంది. బట్ గవర్నర్ మాత్రం విచారణకు సంబంధించి ఆయన పాజిటివ్ గా సంకేతం ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కడ కూడా ముఖ్యమంత్రి దోషి అని మాత్రం ఏం చెప్పలేదు. వాటికి సంబంధించినటువంటి నివేదికలు కూడా లేవు. కేవలం అవకతవకలు జరిగితే విచారణ జరిపించాలి అన్నది మాత్రమే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఇదే సమయంలో ముఖ్యమంత్రికి ఇంకొక రెండు న్యాయపరమైనటువంటి అంశాలు కూడా మిగిలి ఉన్నాయంటూ కొంత నిపుణుల వైపు నుంచి కూడా వినిపిస్తోంది.
ఏదైతే కర్ణాటక హైకోర్టులో ఇన్స్ట్రా కోర్టు అప్పీల్ దాఖలు చేసి ఆ తర్వాత డివిజన్ బెంచ్ ద్వారా ఆ కేసును కూడా విచారించడం ఫస్ట్ ఆప్షన్ అయితే కనుక సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా దాఖలు చేయడం అది ముఖ్యమంత్రికి ఉన్నటువంటి రెండో ఆప్షన్. సో కర్ణాటక హైకోర్టు నిర్ణయం ప్రకారం దర్యాప్తును అనుమతించాలి అన్నది మాత్రము గవర్నర్ నిర్ణయం, అది స్వతంత్రమైనటువంటి నిర్ణయం, ఇండిపెండెన్స్ నిర్ణయం. సో ఇది గవర్నర్ అధికారంలో మాత్రం ఉంటుంది. దీంతో సిద్ధరామయ్య పైన విచారణ ప్రారంభించేందుకు ఒక మార్గం మాత్రం సుగమమైంది. సో ఎక్కడ సిద్ధరామయ్య పైన నిందితులు అన్నది మాత్రం రాలేదు. ఆరోపణలను నిరుద్ధి చేయడానికి, ఆరోపణల నిజానిజాలు తెలుసడానికి విచారణకు మాత్రమే ఇక్కడ ఒక ఆప్షన్ దొరికింది. మరి ఇట్లా నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులంతా ఫస్ట్ ముందుగా రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి పదవికి, ఆ తర్వాత విచారణకి వెళ్ళు, ఆరోపణలు ఎదుర్కొన్నారు, నిందితులుగా ఉన్న ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ముఖ్యమంత్రికి అనర్హుడు అంటూ కూడా బీజేపీ నాయకులంతా కూడా సీఎం ఇంటికి ముట్టడి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరి ముఖ్యంగా అసలు ఆరోపణ ఏంటి ముఖ్యమంత్రి పైన వచ్చింది అన్నది కూడా ప్రధానంగా ఒకసారి మాట్లాడాలంటే కనుక మూడా భూ కేటాయింపు కేసులో సిద్ధరామయ్య భార్య బిఎం పార్వతికి మైసూరులో ఉన్నటువంటి ఒక పాష్ అంటే ఒక లగ్జరియస్ ఏరియాలో పరిహారంగా ఆమెకు కేటాయించినట్లుగా కొన్ని ప్లాట్లు మూడా సేకరించే భూమి కంటే కూడా ఎక్కువ చాలా ధర పలికాయి. సో ఎక్కువ రేట్ కి ఆ ధర పలుకుతున్నటువంటి పరిస్థితి. పార్వతి రెసిడెన్షియల్ లేఅవుట్ ను డెవలప్మెంట్ చేసినటువంటి ఏదైతే మూడు ఎకరాల భూముల్లో మూడు ఎకరాల పైసలకు దానికి ఈక్వల్ గా 50-50% లో మూడు ఆమెకు ప్లాట్లు కేటాయించింది. సో ఈ వివాదాస్పద ఏదైతే స్కీమ్ ఉందో దీనిపైన నివాస లేఅవుట్లను అభివృద్ధి చేయడానికి కొంత డెవలప్డ్ అయినటువంటి భూమిని తీసుకున్నటువంటి వ్యక్తులకు కూడా ఒక 50% మూడా భూమిని కేటాయించింది, మూడా చెందినటువంటి భూమిని కేటాయించడం జరిగింది. సో మైసూరులోని కసబా హోబ్లీలో అట్లాగే అక్కడ ఒక విలేజ్ ఉంటుంది, కచరే విలేజ్ అని చెప్పేసి. సో దాంట్లో ఉన్నటువంటి ఒక సర్వే నెంబర్ లో మూడు ఎకరాల భూమి పైన పార్వతి చట్టపరమైనటువంటి హక్కు లేదు అన్నది కూడా ఇక్కడ వినిపించినటువంటి ఆరోపణ. సో ఓవరాల్ గా ఆమెకు ఆ భూమిని కట్టబెట్టారు అన్నటువంటిది, దాన్ని లేఅవుట్ చేయడానికి మూడు ఎకరాల భూమిని ఆమె చేయడం జరిగింది. దీనికి 50-50 నిష్పత్తిలో కొన్ని ప్లాట్లు కూడా కేటాయించడం జరిగింది. సో దీని నేపథ్యంలో ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలకు తన భార్య కట్టబెట్టారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో దీనికి విచారణకు ఆదేశించడం జరిగింది. సో గవర్నర్ కి పూర్తి అధికారులు ఇవ్వడం జరిగింది. సో ఇలా నేపథ్యంలో హైకోర్టు తీర్పు తర్వాత సిద్ధరామయ్య పైన బీజేపీ పూర్తి స్థాయిలో విసుగుబడుతుంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీజేపీగా ఉంటుంది, ఒక రాజకీయ యుద్ధ వాతావరణం ఉంటుంది. గతంలో బీజేపీ అధికారంలో ఉండే ఆ తర్వాత 50% కమిషన్ అన్నటువంటి నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లారు, రాహుల్ గాంధీ ప్రజల్లోకి తీసుకెళ్లారు. సో ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. సో ఆ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి క్రమంలో పిసిసి ప్రెసిడెంట్ గా డికే శివకుమార్ ఉన్నారు, అటు సిద్ధరామయ్య గతంలో ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి వ్యక్తి, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, మరోవైపు ఇదే చివరిసారి నేను పనిచేస్తాను, చివరి ముఖ్యమంత్రిగా ఉంటాను అంటూ కూడా రాజకీయాల్లో చివరి అంకం అని కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో సిద్ధరామయ్య ఆ రోజు ముఖ్యమంత్రిగా పిసిసి అంటే ముఖ్యమంత్రిగా అధిష్టానం ఎన్నుకోవడం జరిగింది. సో ఇవన్నీ పరిణామాల తర్వాత ఇప్పుడు ఈ మూడాకి సంబంధించి ఆయన రాజీనామా చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. సో గవర్నర్ చర్యను హైకోర్టు సమర్థించింది అని కూడా ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి రాజు చంద్రశేఖర్ కూడా అనడం జరిగింది. ఇట్లాంటి అవినీతి ఆరోపణల పైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేసిన తర్వాత నిష్పక్షపాతంగా దర్యాప్తుకు రావాలి, ఆ దర్యాప్తును ఎదుర్కోవాలి ముఖ్యమంత్రి హోదాలో కాకుండా అంటూ కూడా బీజేపీ చేస్తున్నటువంటి డిమాండ్. దీంట్లో బీజేపీ కర్ణాటక నిర్వహణ కూడా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉదయం నుంచి ఆందోళన చేస్తోంది, ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తోంది. సో ఈ పరిణామం మాత్రం కర్ణాటక రాజకీయాల్ని ఒక విధంగా చెప్పాలంటే చాలా ఇరుకున పెడుతున్నాయి. రాజకీయ వాతావరణం కర్ణాటకలో వేడికిందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు సునీత. రైట్, శ్రీకాంత్, థ్యాంక్ యూ.